हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो हैंगल्स वायर बुटल कैंडल्स मन अल्लुकोवालो वीडियो चूपिस्तानंडी चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते चैनल కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ మీద ఆల్ అని పెట్టుకోండి ఇలా ఆల్ పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక్కడ వచ్చేసి నేను 2 వైర్ల తోటి మనము హ్యాండిల్స్ అనేవి అల్లుకున్నాము ఇక్కడ వచ్చేసి నేను కొద్ది మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి 2 వైర్లు తీసుకున్నానండి ఈ విధంగా సగానికి పెట్టుకొని ఇలా సగానికి ఇలా పెట్టుకొని సమానంగా చూసుకోవాలా ఇలా సమానంగా చూసుకొని హ్యాండిల్స్ అనేది అల్లుదాము ఇక్కడ చేసి నేను చూపించడం కోసం అల్లుతున్నానండి ఇక్కడ లేదంటే వేరే కలర్ కావాలి మనకి ఇక్కడ చేసి ఈ విధంగా నేను 2 కలర్స్ తీసుకున్నాను కదా దీన్ని మనము ఈ విధంగా సగానికి ఇలా కొద్దిగా మర్చిపెట్టుకోండి ఫోల్డింగ్ అవ్వకుండా ఇలా కొద్దిగా మర్చిపెట్టుకుంటే మనకు అదనేది కనిపిస్తుంది ఇప్పుడు మనం ఎక్కడ వరకు ఇక్కడ చేసి ఈ విధంగా సగం వరకు వచ్చేలా చూసుకొని మళ్ళా ఇక్కడి నుంచి ఒక దానికి వేసుకుంటున్నామండి మనం నాట్ ఫస్ట్ ఒక నాట్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఏమైనా ఇలా మనకి ఎల్లనేది ఇది వచ్చేసి మనకి ఇట రివర్స్ ఉంది కదా ఇలా ఉండకూడదు ఇలా మనకి ఎల్లి మొక్కం అనేది ఈ కచ్చ ఉంటుంది కదా ఈ కచ్చ మనకి ఎల్లి పెట్టుకోవాలి రివర్స్ ఉండకూడదండి రివర్స్ ఉందంటే రాదు ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఉంది ఫస్ట్ మనం ఈ కలర్ పెట్టుకున్నాం కదా దీని తీసుకోవొద్దండి ఇది సెకండ్ చూడండి ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నాం కదా ఈ విధంగా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టుకున్నప్పుడు మనం ఫస్ట్ అది ఉంది అదే తీసుకొని మనం టైట్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా అన్న ఎడమ చేతికి వెళ్ళి ఉంది కదా ఈ వైర్ వచ్చేసి కింద పెట్టుకోండి కుడి చేతికి వెళ్ళి ఉన్న వైర్ ఇలా పైన పెట్టుకోండి ఇలా పైన పెట్టుకొని టైట్ చేసుకోండి మళ్ళీ అదే విధంగా ఇది ఉంది కదా ఎడమ చేతికి వెళ్ళిది ఈ ఎడమ చేతికి వచ్చేసి పైన పెట్టుకోండి ఇలా పైన పెట్టుకున్న తర్వాత మనకి ఇది మిగిలిపోయింది కదా ఈ మిగిలిపోయిన దాన్ని దీని కింద నుంచి రాణించుకోవాలండి ఈ విధంగా చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా టైట్ చేసుకుంటే ఈ విధంగా రావాలి చూడండి ఈ విధంగా ఇక్కడ ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ రెండు కలర్లు ఇలా రావాలి ఇలా కొద్దిగా టైట్ చేసుకోండి ఇలా మొత్తం టైట్ చేసుకొని మనం ఇక్కడ ఉంది కదా కుడి చేయికి ఉంది కదా ఈ కుడి చేయికి ఉన్నదాన్ని మనం ఇట కింద ఎప్పుడైనా కింద నుంచి రాణించుకోవాలండి ఇలా కింద నుంచి ఈ రెండు ఉన్నాయి కదా ఇక్కడ ఈ రెండు మధ్యలోకి ఇలా రాణించుకోవాలి ఈ విధంగా రాణించి దీనికి ఇలా మళ్ళీ ఇట రాణించుకొని మధ్యలోకి రాణించుకొని దీన్ని ఇలా అనుకోవాలి ఇలా వేసుకోవాలి తర్వాత మళ్ళీ మనకు టైట్ చేసుకోవాలి ఇంకా టైట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఉంది కదా ఇది మిగిలిపోతుంది పైన అంటే దీనికి ఏం ముడేం పడలే కదా ఈ దీన్ని మనము ఈ రెండింటి మధ్యలోకి చూడండి ఈ రెండింటి మధ్యలోకి కింద నుంచి రాణించుకోవాలి ఈ విధంగా చూడండి ఇట్లా కింద నుంచి రాణించుకొని ఇది ఉంది కదా దీనికి ఇలా మళ్ళీ ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకొని టైట్ చేసుకుంటూ రావాలి టైట్ చేసుకోవటం వల్ల మనకు గ్యాప్ ఏమి ఉండదు చూడండి మళ్ళీ పైన ఇది ఒకటి మిగిలిపోయింది కదా ఈ మిగిలిపోయిన దాన్ని మళ్ళీ ఈ రెండింటి మధ్యలోకి రాణించుకోవాలా ఈ రెండింటి మధ్యలోకి రాణించుకొని మళ్ళీ దీనికి ఇలా తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసుకున్నప్పుడు మనకి ఇది అనేది మిగిలిపోతుంది దీన్ని మనము ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగా మొత్తము మనము అల్లుకుంటూ రావాలి ఈ విధంగా అల్లుకుంటూ పోవటమే ఇక్కడ పైన మనకు పైన మిగిలిన దాన్ని ఈ రెండింటి మధ్యలోకి ఇలా రాణించుకుంటూ ఇలా టైట్ చేసుకుంటూ అల్లుకుంటూ పోవటమే చూడండి చాలా ఈజీ అండి రెండు వైర్లతోటి మీకు చూపిస్తున్నాను బిగినర్స్ కోసం ఫస్ట్ చిన్నటి నుంచి పెద్దదాకా నేర్చుకుంటూ పోవాలి సో నేను ఈ విధంగా ఫస్ట్ నుంచి
ఫస్ట్ చిన్న చిన్నవి నేర్పించుకుంటూ తర్వాత పెద్ద పెద్ద డిజైన్స్ అవి నేర్పించుకుంటూ వస్తానండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా పైన ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు ఇట్లా పైన ఉంటుంది కదా, దీన్ని మాత్రమే మనము ఇక్కడ రెండు కలర్లు ఉన్నాయి కదా, ఇక్కడ రెండు కలర్లు దీనిలో మధ్యలోకి రాణించుకోవాలి కింద నుంచి. చూడండి ఈ విధంగా ఇక్కడ చూడండి ఈ మధ్యలోకి ఇలా రాణించుకోవాలి. ఇలా రాణించుకొని మళ్ళీ దీనికి ఇలా అల్లాలి. చూడండి ఇట్లా అల్లుకుంటూ పోవడమే చాలా ఈజీ అండి. చూడండి ఈ విధంగా అల్లుకుంటూ పోవడమే. మళ్ళీ పైన మిగిలిన దాన్ని ఇలా తీసుకొని ఈ రెండింటి మధ్యలోకి ఇలా తీసుకొని మళ్ళీ దీన్ని ఇలా మార్చుకోవాలి. ఈ విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ మన కింద ఇట్లా పైన మిగిలింది కదా, దీన్ని మనము ఇలా రాణించుకోవాలి రెండింటి మధ్యలోకి. ఇలా మధ్యలోకి రాణించుకుంటూ ఇలా టైట్ చేసుకుంటూ మనం వైర్ అనేది అల్లుకోవడమే అంతే, చాలా ఈజీ అండి. చూడండి ఈ విధంగా అల్లుకుంటూ రావడమే. మీరు ఫస్ట్ టైం ఒకటేసారికి అర్థం కాదండి, ఒకటికి రెండు సార్లు కానీ చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడండి ఇలా టైట్ చేసుకుంటూ రావాలి మనకు, ఇలా ఇలా రావాలి. చూడండి ఇలా టైట్ చేసుకున్నామంటే మనకు వైర్ అనేది బాగా దగ్గర దగ్గరగా బాగా వస్తుంది, నీట్గా ఉంటుంది కూడా. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా మనము హ్యాండిల్స్ అనేది అల్లుకుంటూ రావాలి. ట్రై చేస్తానండి ప్రతిరోజు, ఒక రోజు మరిసి రోజు అన్నా కానీ ఒకరోజు టైలరింగ్ వీడియో ఒకరోజు వైర్ బుట్టల వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. ఇక్కడ వచ్చేసి ఇలా మొత్తం మనము ఇలా చేసుకుంటూ రావాలి. నా ఛానల్లో టైలరింగ్ ప్లస్ వైర్ బుట్టలు రెండు అల్లుతానండి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టైలరింగ్ చూడండి, వైర్ బుట్టలు కూడా చూడండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏమైనా మీకు ఏమైనా అల్లాలి ఏమైనా డిజైన్స్ చూపించాలన్నా కూడా నన్ను కామెంట్లో అడగండి, మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా మొత్తం అల్లుకుంటూ రావడమే. మీకు అర్థమైందా, అర్థమైంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అర్థం కాలేదు అంటే కనుక నేను మరలాసారి మళ్ళా ఇంకొక వీడియోతో కానీ మీకు ఇంకొకసారి విధంగా ఇంకొకసారి చెప్పడానికైనా కానీ నేను ట్రై చేస్తాను. చూడండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత మనకు పైన మిగిలిపోతుంది కదా, దీన్ని మనము ఈ రెండింటి మధ్యలోకి చూడండి ఈ రెండింటి మధ్యలో ఉన్నాయి కదా ఈ రెండు, ఈ రెండింటి మధ్యలోకి కింద నుంచి ఇలా ఇలా పైకి తెప్పించుకొని ఈ కచ్చ అనేది మనకు కనిపిస్తుంది. చూడండి ఇది ఇది నున్న ఉంది, ఇక్కడ కచ్చ అనేది కానొస్తుంది కదా, దీన్ని మనము దీనికి ఈ మూడో దానికి ఉంది కదా మధ్యలోకి వచ్చిన దానికి ఈ దీనికి ఇలా ఇలా ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ మనకి ఇది కింద ఉంది కదా, దీని మధ్యలోకి ఇక్కడ కింద ఉంది కదా ఈ కచ్చు, ఈ కచ్చులు ఉండేటువంటి మనం ఇట్లా ఇలా రివర్స్ చేసుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా మనకి ఎక్కడ కచ్చు అనేది బయటికి కనిపించకూడదు, బాగా నున్నగా ఉండేటట్టు. అంటే మనకి ఇక్కడ సైడ్ ఉన్నట్లయితే మనకు నున్నగా వస్తుంది, ఇక్కడ సైడ్ అయితే గరుగరుగుగా ఉంటుంది. సో అసలు ఇక్కడ సైడ్ అనేది అల్లేది ఉండదండి. ఏ బుట్టకైనా కానీ సరే, ఏ దాళ్ళకైనా కానీ సరే, ఇట్లాంటివి ఏ డిజైన్స్కైనా కానీ ఇటువంటివి అనేవి లోపలికి పోవాలి, ఇటువంటివి అనేది పైకి రావాలి. చూడండి బిగినర్స్కి అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇంక ఇక్కడ పైన పైన ఉన్నదని ఈ మూడింటికి పైన చూడండి ఇలా గ్యాప్ ఉంది కదా, దీన్ని మాత్రమే ఇలా కిందికి రాణించుకొని మళ్ళీ దీన్ని ఇలా కిందికి రాణించిన దాన్నే మళ్ళీ ఇట్లా ఇట్లా మార్చాలా, ఇలా మార్చేసుకొని మళ్ళీ కింది నుంచి ఈ రెండింటి మధ్యలోకి ఇలా తీసుకొని దీన్ని ఈ ఖర్చుని మళ్ళీ ఇట్లా ఇట్లా అనేసుకోవాలా. ఇట్లా అంటే కనుక మనకు వచ్చేస్తుంది. చూడండి ఇంకొకసారి చెప్తున్నాను, అర్థం కాకుంటే కనుక మళ్ళీ నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో, నేను మళ్ళీ ఇంకొకసారి అయినా కానీ మీకు వీడియో తీస్తానండి. మీరు డిసప్పాయింట్ కావద్దు. అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా ముందు ముందు వీడియోస్లో మంచి మంచి డిజైన్స్, మంచి మంచి బుట్టలు, మంచి మంచి మోడల్స్ అనేవి వాళ్ళు చూపిస్తానండి. మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదండి. చూడండి ఇక్కడ పైన మిగిలిపోయింది కదా, ఇక్కడ పైన వేరేగా ఉంది కదా, అంటే మనకి ఈ మూడు అనేది దగ్గరకు వచ్చేసినాయి. ఇది అనేది పైన ఒక్కటి వేరేగా ఉంది కదా మిగిలిపోయినట్టుగా, దీన్నే మనము కింద నుంచి ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు, ఈ రెండింటి మధ్యలోకి ఇలా రాణించుకోవాలి. ఇలా రాణించుకొని దీన్నే మళ్ళీ మనము ఇలా ఇలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడ పైన ఒకటి ఒక్కదాని మాదిరి మిగిలిపోయింది కదా, దీన్నే మళ్ళీ మనకి ఇట్లా
ఖర్చు ఉన్న దాటినే మళ్ళీ మనం ఆడుకోవాల్సింది. ఈ ఖర్చు మనకు చూపిస్తుంది కదా, ఈ ఖర్చును మాత్రమే మనం ఇలా తిప్పేసుకుంటూ రావాలి. ఈ విధంగా మళ్ళీ కింద నుంచి ఇది మిగిలిపోయిన దాన్ని మళ్ళీ కింద నుంచి ఈ ఖర్చు కనొస్తుంది చూడండి. మనకి ఇట్లా కింద నుంచి తీసుకున్నప్పుడు ఈ ఖర్చు అనేది కనిపించాలి. ఈ ఖర్చు కనిపించకుంటే కనుక రాంగ్ అల్లుతున్నట్టు చూడండి. ఇలా అల్లేసుకొని మళ్ళీ కింద నుంచి ఈ విధంగా ఇలా అల్లుకుంటూ రావాలి. టైట్ చేసుకుంటూ రావాలండి. మనము ప్రతిసారి అల్లినప్పుడల్లా ఇలా టైట్ చేసుకుంటూ అల్లుకుంటూ వచ్చినామంటే చాలా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. బాగా టైట్గా అనుకుంటూ రావాలి. అల్లినప్పుడల్లా టైట్గా అనుకుంటూ వస్తే మనకు ఎయిర్ అనేది ఎక్కడ గ్యాప్ లేకుండా బాగుంటుంది హ్యాండిల్స్. ఈ విధంగా హ్యాండిల్స్ అల్లే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో హ్యాండిల్స్ రెండు వైర్లు ఎక్కడ చోట ఏ విధంగా అల్లుకోవాలి అనేసి నేను ఎక్కడ మార్కింగ్ చేసుకొని ఎక్కడి నుంచి అల్లుకుంటూ రావాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియోలో నేను ఓన్లీ అల్లేది మాత్రమే చూపిస్తున్నాను. మీరు అల్లేది ప్రాక్టీస్ చేసుకోండి ఫస్ట్, తర్వాత నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు ఎక్కడ ఫోల్డింగ్ ఎక్కడ మనం మార్కింగ్ చేసుకొని ఎక్కడి నుంచి వైర్లు అనేది అల్లుకోవాలి అంటే హ్యాండిల్స్ అల్లుకోవాలి ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అనేది మీకు మొత్తం ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మీరు బిగినర్స్కి నేను ఈ హ్యాండిల్స్ అల్లేది ఫస్ట్ నేర్చుకున్నారంటే మీకు ఎంతెంత తీసుకోవాలనేది నీకు చెప్తాను. ఫస్ట్ ఇది అల్లేది నేర్చుకోండి. ఇది అల్లేది నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో నేను ఫస్ట్ అల్లేది అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అల్లేది నేర్చుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా నేను చెప్పేవన్నీ ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దని. మీరు లైక్ చేయటం వల్ల నన్ను సపోర్ట్ చేస్తున్నారని ఇంకా నాకు ఉత్సాహం అనేది వస్తుంది. ఇంకా మరిన్ని వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ చాలా బాగుంటుంది, కొత్త కొత్తగా చేయడానికి చాలా బాగా వస్తుంది. సో నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.